హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో బొంబాయి రవ్వతో వడియాలు ఎలా పెట్టుకోవాలో చూసేద్దాము. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బొంబాయి రవ్వ వడియాలు పెట్టుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుందాము. తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక స్పూను జీలకర్ర, 4 పచ్చిమిరపకాయలు వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు బొంబాయి రవ్వకి సేమ్ అదే కప్పుతో మనం ఒక కొలత పెట్టుకోవాలండి. కంపల్సరీగా ఒక గ్లాస్ అయినా పర్వాలేదు, కప్ అయినా పర్వాలేదు, ఏదైనా సేమ్ అన్నమాట. అదే కప్పుతో వాటర్ కూడా కొలుచుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు సూజీ రవ్వకి 8 కప్పులు వాటర్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక కప్పు రవ్వ తీసుకున్నాను కదండి, 8 కప్పులు నీళ్లు తీసుకొని మందపాటి కుక్కర్ అయితే బాగుంటుందండి, అడుగంటకుండా ఉంటుంది, బాగుంటుందని నేను కుక్కర్ అయితే తీసుకున్నాను. మీ దగ్గర మందపాటి గిన్నె ఉన్నా పర్వాలేదన్నమాట. 8 కప్పులు వాటర్ తీసుకొని ఇప్పుడు వీటిని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాము. స్టవ్ మీద పెట్టుకొని కొంచెం హైలో పెట్టుకొని నీళ్లు మరగనివ్వాలన్నమాట. నీళ్ళు ఎప్పుడైతే మరగటం స్టార్ట్ అయిందో అప్పుడు ఒక స్పూనున్నర ఉప్పు వేసుకుంటున్నానండి నేను. ఉప్పు చూసి వేసుకోండి, ముందే ఎక్కువ వేసుకుంటే కషమైపోతుంది కాబట్టి కొద్దిగా వేసుకొని తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు అంతగా అయితే. అలాగే పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ కూడా నూరుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, అది కూడా యాడ్ చేసేసుకోవాలి. వీటన్నిటినీ ఒకసారి కలుపుకొని నీళ్ళు బాగా మరగనివ్వాలి. ఇలా మరగటం స్టార్ట్ అయిన వెంటనే సిమ్లో కొద్దిగా మీడియంలో పెట్టేసుకొని ఫ్లేము రవ్వనే యాడ్ చేసేసుకుందాము. రవ్వ కూడా వేసుకొని వెంటనే కలుపుకోవాలండి. అసలు వీలుంటే ఒక చేత్తో వేసుకుంటూ ఒక చేత్తో కలుపుకుంటూ వేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. అలా వేసుకున్నా పర్వాలేదు, ఫాస్ట్గా వేసేసుకొని వెంటనే గరిటెతోటి కలిపేసుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఉండలు కట్టకుండా. ఈ రవ్వ వడియాలు చాలా టేస్టీగా ఉంటాయండి. అసలు నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి అన్నమాట. మనం పప్పు పప్పుచారు అలా వాటిలో నంచుకొని తినడానికి చాలా బాగుంటుంది. ఇవి నిల్వ కూడా 1 పాటు నిల్వ ఉంటాయి కాబట్టి మనకు వీటికి ఎండతో కూడా సంబంధం లేదండి. ఎండ ఉన్న లేకున్నా ఇంట్లో కూడా ఎండిపోతాయి అన్నమాట. ఫ్యాన్ కింద అయితే సరిపోతుంది. చూసారు కదా, మధ్య మధ్యలో అలా కన్సిస్టెన్సీ చూసుకుంటూ మనకు అర్థమైపోతుంది కదండి. మరీ చిక్కగా కాకుండా, మరీ పలచగా కాకుండా కుక్ అవ్వనివ్వాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు దాకా చక్కగా కుక్ అవ్వనివ్వాలి. ఒక కప్పు బొంబాయి రవ్వకి 8 కప్పుల నీళ్ళండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఇప్పుడు మనది రెడీ అయిపోయిందండి. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిసేపు ఒక 5 పాటు మూత పెట్టుకొని ఉంచుకున్నాక ఇప్పుడు సాల్ట్ అడ్జస్ట్ చేసుకునేది ఏమైనా ఉంటే ఇప్పుడే చూసుకోవాలండి. ఉప్పు ఒకవేళ సరిపోకపోతే ఇప్పుడే కలిపేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి స్పూన్ ఉన్నర. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని దీంట్లోకి మనం వీలుగా ఒక చిన్న గుంటగరిటెని తీసుకున్నానండి. దాంతో అయితే కరెక్ట్గా ఒక గుంటగరిటె వేసుకుంటే సరిపోతుందని నేను చిన్న గుంటగరిటె తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు నేను కాటన్ క్లాత్ తడిపి ఆరబెట్టుకున్నానండి. దాని మీద వడియాలు పోసేసుకోవటమే అంతేనండి. చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మీ ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా వడియాలు పెట్టేసుకోవటమేనండి. ఇవి ఎండతో పని లేదండి. ఎండ ఉంటేనేమో పర్వాలేదు, లేదా అపార్ట్మెంట్స్లో అలా ఉండే వాళ్ళకి కొంచెం ఎండ తక్కువగా తగులుతుంది కదండి, బయట వేసుకునే అవకాశం ఉండదు కాబట్టి ఇలా ఇంట్లోనే ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ మెయిన్గా మనకి రవ్వ ఎంత క్వాంటిటీ తీసుకున్నాము, వాటర్ ఎంత క్వాంటిటీ తీసుకున్నాము అనేదే మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఒక కప్పు రవ్వకి 8 కప్పులు వాటర్ అన్నమాట. మరీ చిక్కగా కానివ్వద్దు, మరీ పలచగా కానివ్వద్దు. అలా వడియాలు పెట్టేసుకుంటే
వన్ అండ్ హాఫ్ డే సరిపోయిందండి నాకు ఫ్యాన్ కింద. అంటే ఇవాళ పెట్టాను కదండి, ఇవాళ మధ్యాహ్నం అయింది నేను పెట్టేసరికి, నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా తీసేసానమాట. ఇప్పుడు సమ్మర్కి వేడి గాలి ఇంట్లోకి కూడా వచ్చేస్తుంది కదండి, ఫ్యాన్ గాలి అయితే సూపర్ స్పీడ్గా పెట్టేస్తే సరిపోతుంది అనమాట. అలా వడియాలన్నీ పెట్టేసుకుంటే నెక్స్ట్ డే ఈవినింగ్కి చూసారు కదా, దీన్ని నేను అది క్లిప్ ఒకటి మిస్ అయిందండి, ఏమనుకోకండి, నేను క్లాత్ వెనుకకి ఇలా తిప్పుకొని క్లాత్ తడుపుకుంటూ తీసానండి వడియాలు, అది ఒకటి క్లిప్ మిస్ అయిపోయింది. సేమ్ మీరు కూడా అదే ప్రాసెస్లో తీయండి, వెనుక క్లాత్ తడుపుకుంటూ తీసేస్తే ఈజీగా వచ్చేస్తాయన్నమాట. అలా తీసుకొని వీటిని మళ్ళీ కొంచెం తడుపుతాం కదండి, వీటిని ఒక బౌల్లోకి తీసుకొని ఒక్క అర్ధ గంట గంట పాటు ఫ్యాన్ కింద ఉంచేసి తర్వాత డబ్బాలో స్టోర్ చేసేసుకుంటే మనకి చాలా రోజులు ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి, వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంతే అండి, చాలా ఈజీ అన్నమాట, మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారనే కోరుకుంటున్నాను. ఇప్పుడు వీటిని వేయించి చూపిస్తాను. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపోయిన ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవని అయ్యాక దీంట్లో వడియాలు వేసేసుకొని వేయించుకోవడమే. చూసారు కదండి ఎంత పువ్వుల్లాగా చక్కగా ఎంత బాగా వస్తున్నాయో. ఇదే ఛానల్లో సగ్గుబియ్యంతో వడియాలు కూడా ఉన్నాయండి, నేను అదే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాన్ని కూడా మీరు తప్పకుండా చూడండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ వడియాలు ఇవి అప్పడాలు కూడా ఉన్నాయండి, మినప అప్పడాలు వీడియో కూడా ఉంది, అది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అవి కూడా చూడండి ఒకసారి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం మర్చిపోకండి. అంతే అండి, చాలా ఈజీ అన్నమాట, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్.